సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కొన్యాల గ్రామంలో మిషన్ 50 ప్రోగ్రామ్ లో భాగంగా చైతన్యం నిర్మాణం పోరాటం తూఫాన్ పట్టణంలో జరిగే ఉమ్మడి మెదక్ జిల్లా సన్నాహక సమావేశాన్ని విజయవంతం చేయండి. శ్రీ మందకృష్ణ మాదిక గారి ఆదేశాల మేరకు కొన్యాల గ్రామంలో మాదిక యువతతో సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న మైసగల్ల బుచ్చింద్ర మాదిక ఎంఆర్పిఎస్ జిల్లా కన్వీనర్ సంగారెడ్డి గారు మాట్లాడుతూ ఎంఆర్పిఎస్ ఉద్యమంలో మాదిక యువత విద్యార్థులు భాగస్వాములు కావాలని కోరుతూ జూన్ 8న తూఫ్రాన్ లో లక్ష్మీ గార్డెన్ లో ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాల ఉమ్మడి మెదక్ జిల్లా సన్నాహక సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఎస్సీ వర్గీకరణ సాధించుకుంటేనే మాదిక మరియు ఉప కులాలకు భవిష్యత్తు ఉంటుంది. అలాగే జూలైలో జరిగే జాతీయ మహాసభను లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గ్రామం కొన్యాల మండల మత్తూర జిల్లా సంగారెడ్డిలో మిషన్ 50 లో భాగంగా గోటు విలేజ్ మాదిగ యువకులతో సమావేశం నిర్వహించడం జరిగింది. చైతన్యం నిర్మాణం పోరాటం చేస్తూ గౌరవనీయులు మందాక్షి మాదిగ గారు ఇచ్చిన పిలుపులో భాగంగా ఎస్సీ వర్గీకరణ సాధించుకోవాలనే పట్టుదలతో మరి కొనసాగుతున్న ఈ పోరాటంలో మరి ఇక్కడ గ్రామంలో గ్రామ కమిటీ కూడా వేయడం జరిగింది. అలాగే జూన్ 8 ఈ వచ్చే 8వ తారీఖున ఉమ్మడి మెదక్ జిల్లా ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాల జిల్లా మహాసభ తూప్రాన్ పట్టణంలో జరగబోతుంది. అక్కడికి కూడా హత్నూర మండలంతో పాటు జిల్లాలో ఉన్న మాదిగ యువకులు అలాగే మాదిగ సమాజం ఉపకులాలు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి మరి ఆ సభను విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ మాదిగలకు ఎస్సీ వర్గీకరణ జరిగితేనే మాదిగలకు భవిష్యత్తు ఉంటుంది, కాబట్టి వర్గీకరణ సాధించుకునే వరకు మరి కేంద్ర ప్రభుత్వం పైన మరో యుద్ధానికి కూడా సిద్ధం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి ఎస్సీ వర్గీకరణ చేసి మరి మాదిగలకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలి. లేని పక్షంలో మరో ఉద్యమానికి మరి కృష్ణ మాదిగ గారి పిలుపులో భాగంగా హైదరాబాద్లో మరి జూలైలో జరగబోయే ఎంఆర్పిఎస్ జాతీయ మహాసభ పెద్ద ఎత్తున ఉంటుంది, కాబట్టి బీజేపీ ఇప్పటికైనా ఇచ్చిన మాట నిలబెట్టుకొని వరికన్న వేసి మాదిగల ఆకాంక్ష నెరవేర్చాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ జై మాదిగ, జై మందకృష్ణ మాదిగా.